ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ని ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరగా 2.5 గంటల పాటు వాదనలు వ్యాడి వేడిగా కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ అంశంపై తాజాగా తీర్పును వెలువరించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు సౌత్ గ్రూప్ సంస్థ నుంచి కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని ఈడీ తెలిపింది. పంజాబీ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్ల డిమాండ్ చేశారని, 45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ స్పష్టం చేసింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్దమని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపున న్యాయవాదులు వాదించారు.